హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్. ఈరోజు మన వీడియోలో వంట సోడా, ఈను, బేకింగ్ పౌడర్ ఇలాంటివి ఏమీ లేకుండా 5 నిమిషాల్లో దూద లాంటి మెత్తటి దోశలను ఎలా వేసుకోవాలో చూద్దాము. ఈ దోశలు అయితే చాలా మెత్తగా చాలా బాగుంటాయండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ దోశ కోసమని ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. ఇలా రవ్వను వేసుకున్న తర్వాత వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సుజీ రవ్వ అని కూడా అంటారండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందాక 1 కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు ఉడికించిన అన్నాన్ని వేసుకోండి. ఈ దోశల కోసమని మిగిలిన అన్నాన్నైనా వేసుకోవచ్చండి, లేకపోతే అప్పటికప్పుడు వండిన అన్నాన్నైనా వేసుకోవచ్చు. అన్నం వేసుకున్న తర్వాత అదే కప్పుతో 1 కప్పు వరకు పులిసిన పెరుగును వేసుకోండి. ఇలా పెరుగును వేసుకోవడం వలన దోశ టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. తర్వాత దీనిలో నీళ్ళేమీ వేసుకోకుండా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసుకోండి. ఇలా నీళ్ళను పోసుకున్న తర్వాత స్పూన్తో దీన్ని ఒకసారి అడుగు నుంచి కలపండి. ఇలా కలపడం వలన గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్నప్పుడు పిండి పైన ఎయిర్ బబుల్స్ రావాలండి. ఇలా వస్తేనే దోశ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని 1 గిన్నెలోకి వేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వెంటనే దోశల్ని వేసేసుకోవచ్చు. దీనిలో వంట సోడా, బేకింగ్ సోడా, ఈనో కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఫ్రెష్ పెరుగుని వేసుకున్నట్లయితే చిటికెడంతా వంట సోడాని వేసుకొని కలుపుకోండి. అప్పుడు దోశ అనేది మెత్తగా వస్తుంది. ఇప్పుడు ఈ దోశల్ని వేసుకోవడానికి దోశల పెనాన్ని పెట్టి బాగా వేడి చేసుకోండి. పెనం బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని 1 లేదా 2 గరిటెలు వేసుకొని కొంచెం మందంగా స్ప్రెడ్ చేయండి. దోశ పైన పిండి ఉడికిన తర్వాత దీనిపైనుంచి 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఈ దోశ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని దోశని కాల్చి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. ఇదే పిండితో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. దోశల్ని వేసుకున్న తర్వాత మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చండి. ఒకవేళ చట్నీ కనుక లేకపోయినట్లయితే ఇంట్లో నిలవ పచ్చళ్ళు ఉంటాయి కదండి, వాటితోనైనా సర్వ్ చేసుకోవచ్చు. దోశలు అయితే చాలా బాగుంటాయి. ఈ దోశల రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.